రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందరావుతో పాటు అగ్రవర్ణ నేతలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు గూడూరు భరత్, సర్పంచ్ గాండ్ల సుమతి, నాయకులు అంచిరెడ్డి, సంతోష్రావు, నందూరావు, అంజన్రావు, వేణు, మల్లేష్ యాదవ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణలో ఉండబడే పేదలైన అగ్రవర్ణాల కులాలకు సంబంధించినటువంటి యొక్క నిరుపేదలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషదాయకమైన విషయం. చాలామంది అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విద్యకు నోచుకోవడం లేదు. అగ్రవర్ణాలు మంచి మార్కులు వచ్చినా కానీ ఏనాడు కూడా వాళ్ళు పై స్థాయికి వెళ్ళలేని పరిస్థితులు కొంతమంది ఉన్నారు. కొంతమందికి ఉద్యోగాలు కూడా అందలేక బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఆ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళందరికీ పేదవాళ్లను అన్ని వర్గాల పేదలకు కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఏ అవసరం ఉన్నదో అడగకుండానే ఇచ్చేటువంటి యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అర్చక సంఘం ద్వారా బ్రాహ్మణ తెలంగాణ బ్రాహ్మణ సంఘం అర్చక సంఘం వాళ్ళ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంకా 10 కాలాల పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బంగారు తెలంగాణ సాధించడానికి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ జ్ఞాన సరస్వతి మాతకు నమస్కరిస్తూ ప్రార్థన చేస్తూ